వెంకటాచల మండలం మొలకలపూడి గ్రామానికి చెందిన వల్లెపు వేణు తన భార్యతో గొడవల నేపథ్యంలో సుమారు ఏడాది కాలంగా వేరుగా ఉంటున్నారు. వేణు భార్య రచన ముత్తుకూరుకి చెందిన యువకుడితో అక్రమ సంబంధం నడుస్తోంది. ఆ కారణంతోనే భర్త వేణుతో దూరం కావడం జరిగింది. ఈ కారణంతోనే వేణును చంపేయాలన్న వ్యూహంతోనే ముత్తుకూరులో ఓసారి, పంటపాలెంలో మరోసారి వేణుపై ఆ యువకుడికి సంబంధించిన వారు దాడి చేసి కొట్టారు. ఈ నెల 11వ తేదీన కూడా గుడ్లూరు వారి పాలెంకి వెళ్లి బిడ్డలతో వస్తున్న వేణును 6 యువకులు మద్యం సేవించి దారుణంగా దాడి చేసి అతడి కన్ను కూడా దెబ్బతినేందుకు కారణమయ్యారని వెంకటాచల మండల టీడీపీ నాయకులు యనమల రాజేంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వేణు కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముత్తుకూరుకి చెందిన యువకులపై పోలీసులు దాడులు జరిపించడం, ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం తెలిసిందే. ఇదే నేపథ్యంలో అసలు ఈ గొడవలకు మూల కారణం ఏంటో, అందుకు దారితీసిన పరిణామాలు ఏంటో, వేణు అనే వ్యక్తిపై ఆ యువకులు ఎందుకు దాడి చేశారు అనే విషయాలను అసలు బాధితుడు వేణు కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ నాయకులు యనమల రాజేంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరించారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మలకలపూడి గ్రామానికి చెందిన వేణు అనే కుర్రాడు భార్యాభర్తలపై చిన్న తగాదాల సమస్య వల్ల సంవత్సరం నుంచి ఇడిబాటుతో దూరంగా ఉంటే, వేణు భార్య ఎవరైతే రచన అనే అమ్మాయి ఉందో ముత్తుకూరులో ఒక అబ్బాయితో అక్రమ సంబంధం నడుస్తుంది. అక్రమ సంబంధం వల్లే వేణుతో దూరం అవడం జరిగింది. దూరం అయినా ఒక సంఘటన పక్కన పెడితే అది ఎంత దూరం దారితీసిందంటే, అక్రమ సంబంధం అనేది ఆ రచన ఎవరైతే పెట్టుకున్నాడో అబ్బాయి కొంత రౌడీ ముఖాన్ని వేసుకొని వేణుని 2-3 సార్లు దాడి చేయడం జరిగింది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే అడ్డు దొరికించుకోవాలని వేణుని చంపేయాలన్న ఒకే ఒక కారణంతోనే ముత్తుకూరులో ఒకసారి, పంటపాలలో ఒకసారి దాడి చేస్తే కేసులు కూడా పెట్టకుండా ఒక్కడే పోయి తిరగతా ఉంటాడు. దీన్ని ఎంత చేయాలా, మళ్ళీ ఇంకో రోజు ప్రమాదం అవుతుందేమో అని చూసి చూడటం వదిలేసి మా దగ్గర కూడా వచ్చింది అది గతంలో. ఎట్టవరు చేద్దామని కూడా చెప్పాం. తర్వాత 11వ తారీఖున ఈ వినాయక స్వామి ఉత్సవాలకు సంబంధించి ఎంగటిరెడ్డి పాలెంలో జరిగినటువంటి ఒక ఉత్సవాల కార్యక్రమానికి చిన్న తగాదా అక్కడ జరిగితే, అక్కడున్నటువంటి కొంత వ్యక్తులు ఆ ముత్తుకూరు ఎవరైతే ఇప్పుడు చేశారో ఆ రౌడీ ముఖాన్ని పిలిపించుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొట్టి పుల్లుగా తాగి మళ్ళీ రిటర్న్ లో పోతూ ఉండగా ఏను ఇద్దరు చిన్నపిల్లలు ఎత్తుకొని ఏను మలకలపూడి నుంచి గుడ్రపాలెం టిఫిన్కి వెళ్ళి టిఫిన్ కట్టించుకొని వస్తుండగా దారుల్లో అడ్డగించి ముక్కుమ్మలుగా 6 వ్యక్తులు పిల్లలిద్దరిని లాగి విసిరి పక్కన పడేసి అతి దారుణంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చూస్తున్నా కూడా రాడ్లు పట్టుకొని ఇసిరి ఎవరెమ్మిడికి వచ్చినా చంపేస్తామని చెప్పి బెదిరించి భయభ్రాంతులు గురి చేసి చిన్న పిల్లలు అల్లో రాజేంద్రనారాయణ పాపం ఏడుస్తూ అల్ల పొల్లారన్నాడు బాధపడితే పిల్లలను కూడా కాలుతో ఎగిచి తమ్మి అంత దారుణంగా ఆరోపించారు. ఏడును కొట్టినటువంటి దెబ్బలు ఆ టైంలో వాళ్ళు తాగేసి ప్రవర్తించినటువంటి తీరు ఎంతో టైం బాగుంది. ఇక్కడ చూసినటువంటి ఫోటో ఏడు గుర్తుపట్టినటువంటి పరిస్థితి, చేతికి కడాలు వేసుకొని గుద్దినటువంటి గుద్దునికి కన్ను కూడా మూతబడిపోయి నీరు కారిపోయి పోలీసు వారి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి మరొకసారి జరగకుండా, ఇంకొక ఫ్యామిలీ దూరం అవ్వకుండా, చిన్న చిన్న బిడ్డలు రోడ్డు మీదకి రాకుండా, ఇట్లాంటి బరిదికి ఇచ్చినటువంటి ఆడవాళ్ళు ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యనటువంటి కారణాలు ఇవి ఉండాలి, పట్టుకోవాలి, మంచి ఇట్లకి మంచి శిక్షించాలి. వాళ్ళని జైలుకి పంపించారు, జైలుకే కాదు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రాణాపరాణం ఉంది వేణుకి. దయచేసి పోలీస్ వారు చేసిందే కరెక్ట్, వాళ్ళు వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళకి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి ఏనుకి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళదే బాధ్యతగా దీన్ని గట్టిగా చేయాలి. ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పుకొని బాధపడ్డారు, వాళ్ళకి మనం అండగా ఉండాలి. ఇది ఒక ఎత్తు. దీన్ని మన ఎంతసేపటికి దీన్ని ఎట్టాలుతున్నారంటే ఎస్సీ ఎస్టీలు ఇమ్మని చూస్తున్నారని చెప్పారని, ఎస్సీ ఎస్టీలు కాబట్టి అది చేస్తున్నారని చెప్పారని, కావాలనే చేశారని చెప్పారని దీన్ని అడుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు ముత్తుకూరు నుంచి వచ్చినట్టు రౌడీ ముఖ మందు ఎవరు పోస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్య గ్రామాలకు వెళ్ళి ఏ టైంలో అయినా ఇళ్లలో నుంచి లాగి నిల్వను కొట్టి చేస్తున్నటువంటి ఈయన హాబిట్. వాళ్ళు చదువుకున్న కాదు, ఏమీ కాదు, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులైనా ఒకటే, మేము మన బిడ్డలు ఏం తప్పు చేస్తే స్టేషన్లో కొట్టారు, స్టేషన్లో ఏదైనా కేసు పెట్టారు, పెద్ద మనుషులైనా దండించుంటే వాళ్ళు గుర్తొచ్చి ఇంకొకసారి ఓడి తప్పు చేయకుండా ఇంకొక తప్పు చేయకుండా ఉండడానికి జరిగి ఉంది. దీన్ని ఇంకోసారి దీన్ని
జరిగింది, జరిగి ఇబ్బంది పడింది ఏదో అయితే ఒక దళితుడికే దళితుడికి అన్యాయం జరిగిందని ఇక్కడ సరే పని నివేశకవర్గంలో ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు గ్రూపులలో పోస్ట్ చేశారు. ఏం తెలిసిన పోస్ట్ చేశారు, కొంచెమైనా తెలుసుకోవాలా, కొంచెమైనా కొంచెం మైండ్ మత్తి ఉండాలి. ఎవరికి ఏం జరిగింది, ఏంది దళితులకు ఎందుకు అన్యాయం జరిగింది, బీసీలు వడ్డరాదు, మేము ఇక్కడ కొనాలి కదా సబ్జెక్టు, అన్యాయం జరిగిందా లేదా, చిన్నదానికి పెద్దదానికి మనం ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఊరికే నిద్రలేస్తే ఖర్చు లేని మాటలు చెప్పి ఇంట్లో చేసి పెట్టుకోవడం కాదు. నిజంగా ఎవరు బాధితులు, ఎవరు ఏంది, ఎవరు గాయపడ్డారు, వాళ్ళకి నిజంగా ఇది కావాలి. మనం పోస్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తే కాదు. రేపు ఏనుగు కానీ ఏనుగు పిల్లలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముత్తుకూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా జరిగితే వాళ్ళ సైడ్ నుంచి మీరు వీళ్ళ ప్రాణాలకి హాని ఉండగలరా గోవర్ధన్ రెడ్డి గారు, హాని ఉండగలరా? మీరు టిక్ టాక్ చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని, ప్రజల ప్రాణాలంటే ఆపలు, గిరిజనులు చంపింది మీరే, మహిళలను చంపింది మీరే, గత ప్రభుత్వంలో ఇష్టం విడిగా మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈ రోజు ఆ రోజు నుంచి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చాలా మనీ పద్దని మా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలువుగా పెద్ద వ్యక్తి, చిన్న రిమార్క్ కూడా ఒక కార్యకర్త చేస్తే నిలవం తండిస్తాను, మమ్మల్ని కూడా నేను వెళ్ళే రూట్ లోనే వెళ్ళాలి, ఎవరు తప్పు చేయకూడదని ఒక నీట్ గా ఒక పెద్ద ఈ జిల్లాలో ఒక పెద్ద కుటుంబం ఏదైనా ఉందంటే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తనయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక పెద్ద ఫ్యామిలీ సంస్కారమైనటువంటి కుటుంబం. ఈ రోజు కూడా ఈ రోజు నువ్వు ఎన్ని అవాకులు చవాకులు పేర్చి ఎన్ని అసహ్యంగా మాట్లాడినా కూడా ఎంతమంది పాన్పరాకులు పిట్టాకుల మీద ఉన్న వాళ్ళ చంద్రమోహన్ తిట్టించినా కూడా ఈ రోజుకి నువ్వు ఎన్ని మాట్లాడినా చంద్రమోహన్ అన్న ఈ రోజు కూడా ఒక్క కార్యకర్త చేత కూడా పెస్మిట్టి పెట్టించండి మాట్లాడడం చెప్పాలా. కుక్కలు మునుగుతా ఉంటాయి అవన్నీ మనం పంచుకోవాలి అని చెప్పారు, అదే దిశగా వెళ్తాము మేము. మాట్లాడితే మేము నీకంటే ఎక్కువ మాట్లాడగలం, నిజం నిజాలు తెలుసుకోండి. అదే అధికారుల చేత గత ప్రభుత్వంలో సీఎలు ఎస్ఐలు దళితులు చంపేశారు, మైనార్టీలు చంపేశారు. అదే ఆ రోజు ఎస్పీకి ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయావు, ఎందుకు ర్యాంక్ చేయలేకపోయావు గత ప్రభుత్వంలో? నీ టైంలో నువ్వు మంత్రిగా ఉండి కూడా ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చి నష్ట కష్టాలు పడ్డారు. బుధవారం నాడు ఉదయం 8 గంటలకి పక్కనూరుకు పోయి నాటకాలు ఇచ్చుకున్న పిల్లకాయలు ఇద్దరు బైకులు ఎక్కించుకొని పక్కనూరుకు పోయినాడు. వాళ్ళు ఎక్కడ పట్టించుకున్నారో ఎక్కడ గొడవలకి మాకైతే తెలియదు. పిల్లడు వచ్చేవాడిని ఆపేసి పిల్లకాయలు ఇద్దరు నుంచి కొట్టేసి గాలిలో వాళ్ళు పట్టుకొని లేపి 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 కొట్టినారు సార్. రాడు తీసుకుని కొట్టినారు, కత్తి తీసుకొని కాంతి మీద కొట్టినారు, కన్ను పోయేటప్పుడు సార్ కన్ను మాకు కనబడేటకు లేదు. అమ్మాయి ఆయన భార్య రష్ణ చేయించిన పని ముత్తుకూరు ఆ రోడ్డు పెట్టి ముత్తుకూరు చేయించింది. వాళ్ళ అమ్మ పసన్న పోయి వాళ్ళకి కేసు పెట్టమని ముత్తుకూరు ముత్తుకూరులో కేసు పెట్టమని అటు వల్ల కేసు పెట్టమని చెప్తే అటు వల్ల చిక్కినారు వాళ్ళు 6 మంది, లేకపోతే 6 మంది రోడ్డు చిక్కరు సార్. దయచేసి మాకు బయట తిరగాలంటే నాకు 3 కొడుకు సార్ బయట తిరగాలన్నా మాకు భయం వేస్తుంది, మాకు రక్షణ ఉండాలా? మీరు మాకు దయచేసి మాకు సహాయం చేసి నా బిడ్డకి నాకు ఆదరణ దేవుడు సార్ మీరు దండం పెట్టుకున్నాను, అది మీరు మనవి చేసుకుంటున్నా. లాస్ట్ నా భర్తకి ఇక్కలంగుడు ఆయన పెట్టుకొని ఆయన దాహం దాచిపోసుకునేదంటే నాకు శక్తి లేదు సార్, మేము ముసలాం అయిపోయినాము, నా బిడ్డలను కాపాడాలా ఇవి మీరే కాపాడాలా? నా పేరు నేను ఇద్దరు ఇద్దరు నా పిల్లలు నా డైరెక్టర్ వచ్చిన పరీక్ష సంబంధం పెట్టుకొని వాడు మన సంబంధం ముచ్చుకుల్లో కొట్టించారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మొన్నకి మా ఊర్లో కొట్టాడు. మొన్న ఉదయం 8 గంటలప్పుడు నేను టిఫిన్ పోతాను, నా పిల్లల్ని తీసుకుని టిఫిన్ పోతుంటే అక్కడ ఈ పిల్లలు విసిరేసి గాలి విసిరివేసి అక్కడ పక్కన పక్కన వేసుకుంటే స్కూల్లో పడ్డాను. లేకపోతే రోడ్డు మీద పడితే నా పిల్లలు నాకు పెట్టేవాళ్ళు కాదు, దక్కేవాళ్ళు కాదు. అప్పుడు నన్ను కట్టెలు గాడ్ చేశారు, కట్టెలు నెట్టి పక్కన నెట్టి తప్పించుకోకపోతే కారతో రాజుకోబట్టారు. అన్ని ఒక ఆపడేటట్లేదు, పోయేటట్టుగా ఉంది. అప్పుడు పోలీసు వాళ్ళు చూస్తే కేసు పెడితే పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేస్తుంటే వీళ్ళు రౌడులకి న్యాయం వాళ్ళు దెబ్బలు తిన వాళ్ళు వీళ్ళు రాజకీయ పరంగా ఒత్తిడి చేస్తున్నారు. న్యాయం పోలీసు న్యాయం చేయమంటే రక్షణ పోలీసు వాళ్ళు కూడా వచ్చి అట్లా రక్షణ కల్పిస్తామని చెప్తే వాళ్ళ మీద వాళ్ళు దళితులు అని చెప్పి
వాళ్ళు కేసు పెట్టి నమోదు చెప్పి సస్పెండ్ చేయాలని సీఏ గారిని ఎస్ఐ గారిని అని ఒత్తిడి చేస్తున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.